చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్ట్ చాలా బాగుంటుందని నేను ఎప్పుడు అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ క్రితం విన్నాను. ఇది విన్నప్పుడే ఇది ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను. ఇది దానికి ఆ సినిమాలో ఆ సీన్ అదంతా కుదిరి దీన్ని కుదరడం వలన ఇది ఇది చేయడం జరిగింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంత బాగా అంటే ఊపు మీద మంచి ఆ బీట్ అనుకున్నాను కానీ ఇంత అవుతుంది అనుకోలేదు. అండ్ ఎస్పెషల్లీ లిరికల్ వీడియోవే 100 మిలియన్ టచ్ అవ్వడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట బేసిక్గా. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. టీమ్ అంతా రియలీ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఎలా ఉంటుంది అన్నది మేము కూడా అంటే ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్ ఇది పాసిబుల్ చేసినందుకు. అండ్ ఎస్పెషల్లీ ఇది లిరికల్ వీడియో 100 మిలియన్ టచ్ అవ్వడం అంటే మెయిన్ సుద్దాల గారికి క్రెడిట్ ఇవ్వాలి. ఆయన అద్భుతంగా ఒక అంటే జానపద గీతాన్ని తీసుకుని దాన్ని తనదైన ముద్రతో స్టైల్తో చాలా అద్భుతంగా లిరిక్స్ రాసి ఇంత విజయానికి కారణమయ్యారు మెయిన్. ఎస్పెషల్లీ ఎన్నో ఎన్నో ప్రయోగాలు నాకు బాగా నచ్చింది. చురియా చురియా చురియా, ఇది చిక్కి చిక్కన్ చిడియా, సుర్మా పెట్టిన చురియా, ఈ అన్నీ అంటే కొత్త ప్రయోగాలు. సో థ్యాంక్ యూ సార్. మీరు చాలామంది రైటర్స్ ఇది ఈ పాట ఎప్పటి నుంచో అది యూట్యూబ్లో ఎగ్జిస్ట్ అయినా కానీ అది ఇది ఇలా ఇలా అవ్వటము ఇలా జరగటం మీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ సార్. అండ్ దెన్ అలానే పవన్ మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఇది. ఫస్ట్ సినిమాకే ఒక తనకి తన ఫోక్ అర్థం చేసుకుని దాన్ని రీమిక్స్ చేసి దాని మీద వర్క్ చేసి సొంతగా దాన్ని ట్యూన్ డెవలప్ చేసి చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ హ్యావ్ అ బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్. అలానే దీంతోపాటు ఇది ఒక సాంగ్ కాదు, అన్ని సాంగ్స్ మ్యూజికల్గా హిట్ అయినాయి. సో థ్యాంక్ యూ, క్రెడిట్ గోస్ టు యూ. సో ఐ హోప్ యూ ఆల్ ది బెస్ట్ యూ. అండ్ దెన్ అలానే మంగ్లీ పాడిన తీరు తనదైన స్పిన్ ఇచ్చి దానికి ఈ లెవెల్కి తీసుకొచ్చింది. సో థ్యాంక్ యూ మంగ్లీ. అలానే సాయి పల్లవి డ్యాన్స్ ఎలాగో అందరికి తెలిసిందే. అండ్ శేఖర్ మాస్టర్ అద్భుతంగా చేయించారు. ఈ లిరికల్ వీడియోకి వచ్చినంత దానికి ఒక 10 టైమ్స్ సినిమాలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఐ థింక్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అలానే టీమ్ అంతటికి పదే పదే అంటే దాన్ని సెటప్ చేసి వెనకాల ఎంతోమంది కష్టం ఉంటుంది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ మై టీమ్ అండ్ వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ రియల్లీ రియల్లీ హ్యాపీ అబౌట్ దిస్. అది నాకు జనరల్గా నా సినిమాలకు ఫిదాలో వచ్చిండే సినిమా వచ్చిన తర్వాత పాపులర్ అయింది. ఇది అన్యూజువల్ ఇప్పుడు ట్రెండ్ బట్టి ముందే లిరికల్ వీడియోస్ అన్ని రిలీజ్ అవ్వడం వలన ఐ థింక్ సినిమా రిలీజ్ కాకముందే ఇంత హైప్ వచ్చింది ఈ పాట వలన. సో అదొక టికెట్ అని బిగ్ టికెట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ రైజ్ చేయడంలో కానీ అందరు చూడాలనుకోవడంలో కానీ ఐ థింక్ కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది ఈ పాట. సో అందరు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆడియన్స్ చూస్తారా అన్నట్టుంది. April 16th రోజు ఐ థింక్ లవ్ స్టోరీ రిలీజ్ అవబోతుంది. సో అందరు తప్పకుండా చూడండి. యువర్ ఎక్స్పెక్టేషన్స్ విల్ బీ మెట్ అనుకుంటున్నాను నేను. నాట్ ఓన్లీ సారంగధర్య, ఐ థింక్ అన్ని పాటలు లవ్ స్టోరీలో ఈక్వల్గా ఆదరించారు మీరు. అన్నిట్లో అన్నిటికీ మిలియన్స్ అట్లా వ్యూస్ ఉన్నాయి. సో ఐ థింక్ నేను ఏదైతే అనుకుని మ్యూజికల్ లవ్ స్టోరీ అని చెప్తా వచ్చానో అది ఇప్పుడు నిజమైందన్నమాట. సో ఐ థింక్ అందరూ 16th April తప్పకుండా లవ్ స్టోరీ చూడండి.